Hi friends, welcome to Lanya's cooking and crafts. Ivala kesari vada, suji rava, kesari vada chala easy ga. Manaki eppudaina sweet tinalanipinchina prasadam ka kani chala easy ga chesukochu. Taste chala baaguntundi. Ila note lo pettukogane karigipothundi. Adi ela chesukovali chuddam. Manaki stove eliginchukoni 2 tablespoons neyyi vesukoni vedin tarvata andulo jeerapappu vesukoni వేయించుకుందాము. వేయించుకొని మంచి రంగు వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుందాము. అలాగే కిస్మిస్ కూడా వేసుకొని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి బాగా ఇలా పొంగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇందులోని సూజి రవ్వ, బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకొని వేయించుకుందాము. ఇది ఆల్రెడీ నేను వేయించి పెట్టాను కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. మీరు ఇది మంచి రంగు వచ్చేలాగా బాగా వేయించుకుని, నేను ఆల్రెడీ ముందు పక్కన కాచి పెట్టుకున్నాను నీళ్ళు 3 కప్పులు. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళు తీసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుంది. ఉండలు రాకోకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికింది కదా, దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పంచదార వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగంతా మెల్ట్ అయిపోతుంది చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయి. ఇదంతా ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసాను, కాస్త ఇలాచీ పొడి కొద్దిగా వేసుకొని 1/4 టీ స్పూన్. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలాగా ఫుడ్ కలర్ యాలకుల పొడి అంతా. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చూడటానికి కూడా టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇంక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.